వర్కొచ్చినా 10% కమిషన్ కర్ణాకర్ రెడ్డి గెట్ అయ్యాలి కాబట్టి బి కర్ణాకర్ రెడ్డి అని తీసేసి 10% కర్ణాకర్ రెడ్డి అని పెట్టామన్నా అన్నాడు. సో ఈ 10% కర్ణాకర్ రెడ్డి నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా అయ్యా, టీటీడీ ఎంప్లాయీస్కి వడమల్పేటలో ల్యాండ్ కొన్నాం, హౌస్ సైట్స్ ఇస్తానంటున్నావు, చాలా సంతోషం. ఎందుకంటే పాపం తిరుమల తిరుపతి దేవస్థాన ఎంప్లాయీస్ ఎప్పుడు దేవుడి సేవలో ఉంటారు, వాళ్ళకు ఇళ్ళు ఒక గూడు ఇయడం, గూడు ఒక ఇది ఇయడం అనేది మంచి పని, అభినందనీయం. కానీ ఆ వడమల్పేట చుట్టూ నీ కొడుకు భూమన కరుణాకర్ అభినయ రెడ్డి, ఆయన నేను పేరా అభినయ రెడ్డి, 5 ఎకరాలు 45 సెంట్లు ఎప్పుడు కొన్నాడు అబ్బాయా? 5 ఎకరాల 45 సెంట్లు ఆ టీటీడీ ఎంప్లాయీస్కి ఇచ్చే సైట్లు చుట్టూ నీ పొలాలే. ఇదిగో అడంగల్ కాపీ, ఇదిగో అడంగల్ కాపీ. నీ కొడుకు పేరుంది భూమన అభినయ రెడ్డి. ఈ విధంగా మీరు స్వామిని అడ్డం పెట్టుకొని దోసుకుంటా ఉంటే ఏం చెప్పాలా అన్న. వెంకటేశ్వర స్వామి అంటే కూడా భయం లేదురే మీకా? మామూలుగా మేము ఒక వెంకటేశ్వర స్వామి గుడిలో ఏమైనా తప్పు చేయాలన్నా కూడా మాకు భయం వేస్తుంది. ధర్మారెడ్డిని చూసి నేర్చుకోండిరా. వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఎవడు తప్పు చేసినా, ఎవడు పాపం చేసినా దాని శిక్ష మామూలుగా ఉండదని కూడా మనవి చేస్తుండా. ఒకవైపే చూడు, తిరుమల వైపు చూడబాకు దురుద్దేశంతో. శంఖ నాకిపోతా నయళ్ళారా అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. వద్దు, ఈరోజు అది పక్కన పెడదాం. తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్, తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళు మీటింగులు పెట్టుకొని అప్రూవ్ చేసే ఆ ఫండ్స్, ఈరోజు మేము అడుగుతున్నాం దేవుడి కోసం చేస్తున్నాడా, భూమన కరుణాకర్ రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం చేస్తున్నారా ఈ వర్క్లను మేము అడుగుతున్నాం. ఇది న్యాయం కాదు. ధర్మారెడ్డి కరెక్ట్గా ఇంకొక 7 నెలల్లో నువ్వు మళ్ళీ ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కుతావు, గుర్తుపెట్టుకో. కానీ వదలా, నిన్ను వదలా అని కూడా మేము మనవి చేస్తూ ఉన్నా. నువ్వు చేసిన ప్రతి తప్పు, నువ్వు చేసిన ప్రతి ఫ్రాడ్ కూడా బయటకు తీసుకొని వచ్చి నిన్ను కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టే బాధ్యత మేము తీసుకుంటున్నామని కూడా మనం చేస్తూ ఉన్నా. నీకు తిరుమలలో వచ్చే ప్రతి భక్తుడు మీ మీద వాళ్ళు తిట్టే తిట్లు మీరు ఉసురు పోసుకుంటున్నారని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడగడం వేస్ట్. జగన్మోహన్ రెడ్డి దీని మీద న్యాయం చేస్తాడని, ఐఏఎస్ ఆఫీసర్స్ ధైర్యంగా వచ్చి ముందరకొచ్చి మాట్లాడతారని సస్యేమరా మాకెవరి మీద, నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు, వాళ్ళు వచ్చి మాట్లాడతారని ఇది కూడా లేదు. సరే, టీటీడీ బోర్డు పెట్టారయ్యో పెనాక శరత్ రెడ్డి. ఎవరా పెనాక శరత్ రెడ్డి? ఎవరా? మన అల్లుడు, మన పొట్టి సారారెడ్డి అల్లుడు, తమ్ముడు. ఢిల్లీ లిక్కర్ కేస్, జగన్ పార్ట్నర్, ఆదాన్ డిస్టిలరీస్లో జగన్ పార్ట్నర్. అంటే మీతో సారా వ్యాపారం చేసేస్తే తిరుమల తిరుస్తాను బోర్డు మెంబర్ని చేసేస్తారు మీరా? మేము అడుగుతున్నాం, మీతో సారాయి వ్యాపారం చేస్తే జగన్మోహన్ రెడ్డికి, శరత్ చంద్రారెడ్డికి, విజయసాయి రెడ్డికి షేర్ హోల్డర్స్ కాబట్టి బోర్డు మెంబర్ పోస్ట్ ఇచ్చేస్తారా తిరుమలలో? అంటే వెంకటేశ్వర స్వామి అంటే అంత చిన్న చూపా మీక? వెంకటేశ్వర స్వామి అంటే అంత లెక్కలేని తనమా మీక? ఏమనుకున్నారా మా స్వామిని మీరా? చమ్డాలు తీసేస్తాడు చెప్తున్నా. ఆయన కోపం రావాలా? ఆయన చాలా నవ్వుతూ ఉంటాడు. ఆయన నవ్వుతూ ఉంటాడని ఏమైనా చేయొచ్చు అనుకోవద్దు. ఒక్కొక్కరు తోలు తీసేస్తాడు అంతే. ఈ కేతన్ దేశాయ్, డాక్టర్ కేతన్ దేశాయ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అవినీతి చేశాడని ప్రతిభా భారతి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మెడికల్ కౌన్సిల్ని డిజాల్వ్ చేసేసింది, రద్దు చేసేసింది. ఇతని మీద సిబిఐ ఎంక్వైరీలు కూడా జరిగాయి. అతను బోర్డు మెంబరా? అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్ కావాలంటే కోటీశ్వరుడు అన్న అయి ఉండాలి, గజ దొంగన్న అయి ఉండాలి, లేకపోతే ముఖ్యమంత్రికి వ్యాపార లావాదేవీలు అన్నా ఉండాలి.
ఈ మూడు ప్రాధాన్యత ఉంటేనే మీకు టీటీడీ బోర్డు మెంబర్ పదవి వస్తుంది అని కూడా నేను మనవి చేస్తూ ఉండ. ఇది మంచి పద్ధతి కాదు. మీరు కావాలంటే బయట దోసుకోండి, ఇసుక దోసుకోండి, లిక్కర్లో దోసుకోండి, తెల్లరాయిలో దోసుకోండి. మీ భారతీయ సిమెంట్స్ కంపల్సరీగా అదే సిమెంట్ కొనాలని పెట్టండి. మిగతా పేపర్లు ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు వద్దు, ఓన్లీ సాక్షి కొనాలని పెట్టండి, అక్కడ దోసుకోండి. వెంకటేశ్వర స్వామి ఏం తప్పు చేశాడా? మీకు మంచిగా చేశాడా? సో మేము చెప్పేది ఒకటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవినీతి మీద పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అన్ని విధాలుగా ఎంక్వైరీస్ ఉంటాయి. దోసుకున్న ప్రతి రూపాయి కూడా కక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నామని కూడా మనవి చేస్తూ, ధర్మారెడ్డి ఇదో వార్నింగ్ అనుకో, ఇది హెచ్చరిక అనుకో, ఇప్పుడైనా నీ పద్ధతులు మార్చుకోకపోతే నేనేం చేయలేను. నిన్ను ఆ వెంకటేశ్వర స్వామి కన్ను తెరిస్తే భస్మం అయిపోతావు. ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నావు, వద్దు అని కూడా మనవి చేస్తూ. ఎనీ క్వశ్చన్స్? యా లిక్ యా, ఇది ఎవిడెన్స్ స్టేజ్లో ఉందండి. ఇప్పుడు ఈ కేసు ఇట్స్ ఇన్ ఎవిడెన్స్ స్టేజ్. ఈ డాక్యుమెంట్స్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఐ థింక్ జనవరిలో ఉంది హియరింగ్, జనవరిలో హియరింగ్ ఉంది. ఈ కాగితాలు మొత్తం, ఈ కంప్లైంట్ ఇచ్చింది జడ్జి గారు ఇచ్చిన, ఆమె అది సమన్స్ ఇష్యూ చేయమని ఇచ్చిన, ఇది కూడా అన్నీ ఉన్నాయి. నేను మీకు అన్నీ ఇచ్చేస్తాను. ఇది మీరు గూగుల్ చేసేస్తే వచ్చేస్తుంది. స్టేటస్ ఏంలే, ఇట్స్ ఇన్ అడ్మిషన్ అయింది, ఇట్ ఈస్ నౌ ఇన్ ఎవిడెన్స్ స్టేజ్ అని చెప్పి చూపిస్తున్నారు. యా అది మనకి దీంట్లో కనిపించటంలా, దానికి ఓటీపీ వస్తే కానీ రాదు. ఓకే, సో మనం ఉన్న రికార్డ్స్ విత్ సర్వే నెంబర్స్ చూపిస్తున్నాను నేను. మనకి అడంగల్ కాపీలో కనిపించిన అడంగల్ కాపీలో ఏమేమి ఉన్నాయో అవి తీసాము. ఆయన క్లారిఫై చేయమనండి. ఇప్పుడు ఈరోజు మేము ఓపెన్గా విత్ సర్వే నెంబర్స్ చెప్తున్నాం. నేనేం గాల్లో చెప్పటంలా, సర్వే నెంబర్ 267 267 by 12A by 13 by 14 268 278 273, చుట్టుపక్కలే అన్ని సైట్లు ఉన్నాయి. 5 ఎకరాలు, ఇది ఎప్పుడు కొన్నాడు, ఎలా కొన్నాడు అని చెప్పమనండి. లేదా అవి కొన్న తర్వాత అక్కడ సైట్లు ఇస్తున్నాడా? ఇప్పుడు ఇంకొక విషయము, అక్కడ డెవలప్మెంట్కి 16 కోట్ల 18 కోట్ల రూపాయల రోడ్లకి నిన్న అనౌన్స్ చేశారు, దానివల్ల ఈ 5 ఎకరాల్లో ఈయన రేట్లు పెరుగుతాయా లేదా అంటే దోసుకోవడమేనా వెంకటేశ్వర స్వామినే? అడ్డంగా దోసుకోవడమే, మీకు ఎట్టు ఇష్టం ఉంటే అట్ట దోసుకోండి. రోడ్లు కూడా మీరు ఏం చేసేసి అంత సాము డబ్బులు తెప్పిస్తారా? ఇప్పుడు ఆటోమేటిక్ నువ్వు అంత డెవలప్మెంట్ అటు జరిగిందంటే ఆల్మోస్ట్ డబుల్ అవుతాయి ఇక్కడ వడమలపేటలో. ఇది కరెక్ట్ కాదు కదా. మీరు ఒక పవర్లో ఉన్నప్పుడు, దేవుడి దగ్గర సన్నిధిలో మీరు రెస్పాన్సిబుల్గా పనిచేసినప్పుడు ఇటువంటి పనులు ఎలా చేస్తారు? ఇట్స్ నాట్ కరెక్ట్.